చంద్రబాబు నాయుడు గారి మీద కావాలని మొన్న అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక దగ్గర నుండి నిన్న ఎయిర్పోర్ట్ వరకు అతన్ని వ్యక్తిగతంగా అవమానించడానికి కుట్ర పన్నినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు. దీనికి ఉదాహరణకి అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ ఎన్నిక రోజు స్పీకర్కి అభినందనలు తెలిపే విషయంలో స్పీకర్కి అభినందనలు తెలపడం తక్కువ, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఎక్కువ. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఎక్కడ ఎవరి మీద ఎటువంటి దాడులు జరగవు, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు జరగవు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అనంతపురంలో గుంటూరు జిల్లాలో దాడులు జరగడమే కాకుండా హత్యలు కూడా జరుగుతున్నవి. ఒకటి, రెండు, ఎవరిని కక్ష సాధింపు చర్యలు జరపమని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ నిన్న మనం చూసాం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో ఆయన కూడా ఒక సామాన్యుడిలా లోపలికి వెళ్ళడమే కాకుండా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. సీసీ ఫుటేజీలు ఉంటాయి, అవి చెక్ చేసుకోండి. మనకి జేబులో పెన్నున్నా లేదా కళ్ళజోడు ఉన్నా బెల్ట్ ఉన్నా మెటల్ డిటెక్టర్తో వాళ్ళు మనల్ని చెక్ చేసినప్పుడు సౌండ్ వస్తే మన దగ్గర ఉన్నటువంటి ఒంటిని తాకి వాళ్ళు చెక్ చేస్తారు. మీరు సీసీ ఫుటేజీలు ఒకసారి చెక్ చేసుకోమన్నా అందరినీ. చంద్రబాబు నాయుడు గారి జేబులో ఉన్నటువంటి పెన్ను కానీ చంద్రబాబు నాయుడు గారి కళ్ళజోడు కానీ వెనకాతల అతనికి పిఏకి ఇచ్చేసి అతను చెక్ చేసుకునేటప్పుడే పిఏకి ఇచ్చి అతనికి బెల్ట్ లేదు ఎదురుకెళ్ళాడు. మేము సీసీ ఫుటేజీలు ఎందుకు చెక్ చేసుకోమంటున్నామంటే ఏదైనా సౌండ్ వస్తేనే చెక్ చేయాలి, కానీ ఎటువంటి సౌండ్ లేకుండా. మరి నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచారు. ఇవాళ మీరు గెలిచారు, మేము ఓడాము. 2014లో మేము గెలిచాము, మీరు ఓడారు. మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి అవమానకరమైనటువంటి పనులు చేశామా? సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారు అనేక సార్లు పోలీసు వ్యవస్థని ఐఏఎస్ వ్యవస్థని తోలనాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఎక్కడైనా చిన్న కక్ష సాధింపు చర్య కానీ ఎక్కడైనా ఆయన మీద చిన్న కేసు కానీ తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిందా? మీరు ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పోకడలు ఇలాగే పోతే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు.